మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు, అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు, నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు, ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మటుకు అలాగే ఉంచారు, శివుడి కాపలగొండ నందీశ్వరుని కూడా కూల్చేశారు. మీరు ఇది మీరు చేశారు. అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహలతో చేయండి పనులు. ఎన్నటిగా నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్ పిలిస్తే చూసాం. మా కోసం ఇంట్లో నిండు చూడాలని కూడా లక్ష్యం, ముందని కూడా చూడకుండా ఇల్లు కొట్టేశారు. జెండా దిమ్మలు కట్టలేవారు. ఎవరికి ఎదురు మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరిస్తే మిమ్మల్ని దాడులు చేస్తూ ఉంటారు. మీరు పెన్షన్ రద్దు చేస్తూ ఉంటారు, రేషన్ కార్డు రద్దు చేస్తూ ఉంటారు. ఎంతకాలం అయ్యా మీ అన్యాయం చూస్తూ ఊరుకుంటాం మేము. మీ దగ్గర కిరాయి మూకలు ఉంటే మేము భయపడతావా? ఎంతమంది కిరాయి మూకలు ఉంటాయి మీ దగ్గర? 250 కాదు, 1000 ఇచ్చుకో, ఏం భయపడవు.
ఇలాంటి పిచ్చి పనులకి రెక్కీలు నిర్వహించి ఇలాంటి పిచ్చి పనులకి పవన్ కళ్యాణ్ గాని జనసేన గాని జన సైనికుడు గాని జనసేన నాయకులు గాని వీర మహిళలు గాని భయపడుతున్నారు. చెప్తా ఉన్నారు సజ్జల గారు బాబా అందరూ డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారు బాబు అందరికి ఈ రాష్ట్రానికి డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారే అందరు గారు. మీరు ఇప్పుడే చెప్తున్నా డిక్టమ్, మీరు ఏ తప్పు జరిగినా ఎవడి ప్రాణాలు పోయినా జన సైనికుడి ప్రాణాలు పోయినా సగటు ఒకరి ప్రాణాలు పోయినా దానికి బాధ్యత సజ్జల గారే వహించాలి. మీరు రెక్కీలు నిర్వహించండి, కిరాయి మూకలకు సుపారీలు ఇచ్చుకోండి, దానికి బాధ్యత సజ్జల గారు మీరే. మేము మర్చిపోం, గుర్తుపెట్టుకోండి. అక్కడ మన పొప్పుగాడు తూటాని గాడు పోటీ చేసి ఓడిపోయాడు. దొంగల పడిన 6 నెలలు కుక్కలు మురికినాయి అని సామెత ఉంది. అది ఎవడి కోసం పెట్టారు? ఈ పొప్పుగాడి కోసం కదా. అతను అక్కడ పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి, ఈ చౌట, ఈ దద్దమ్మ, ఈ సైకోగాడు, ఈ చిన్న సైకోగాడు ఆ రోజు R&B రోడ్డుకి విస్తరణలో భాగంగా R&B రోడ్డు విస్తరిస్తాము, మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ, ఈ చౌట, ఈ టూటాన్ గడ్ ఏమయ్యాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎందుకెళ్ళా గ్రామానికి? ప్రజల తరఫున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాకి వీళ్ళు మేము ఇరుకు సందుల్లో గొంతుల్లోనే ఉంటాము. మేము R&B రోడ్డు ఆక్రమించుకుని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇమ్మంటున్నారని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడు? ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దున్నపోతులాగా. ఆ తర్వాత గోడలు పగల కొడతాకి ఎవడో JCB పంపించాడు, గోడలు పగల కొట్టారు, ఇళ్ళు కూల్చారని చెబుతున్నారు. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా విధవా? ఇంటికా తిని పొడుకున్నావా పంది పిల్లలాగా? పప్పు తినే ఒక తన్ను పొడుకున్నావా? నువ్వు రాబోయే ఎప్పుడు? ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా, ఇళ్ళు కూలుస్తున్నా, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు. నువ్వెప్పుడు నిలబడ్డారు లాస్ట్? నువ్వెప్పుడు వచ్చి నిలబడ్డావు నిన్న? అంటే నీ పోటీ సన్నాసులను చూసి కాదు, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు. నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు, గోడలు ప్రహరీ గోడలు JCB తీసుకొచ్చి MLA కూల్చాడని చెబుతున్నావు. అప్పుడు నువ్వెక్కడ చచ్చావురా? పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా పంది పిల్లలాగా? దున్నపోతులాగా పడుకున్నావా? నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా, అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట. సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేదా నష్టపరిహారం ఇవ్వాలి, అయ్యేం లేవు, తిన్నాడు తిరిగాడు పడుకున్నాడు దున్నపోతులాగా, నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి, వచ్చి నిన్నేం వాగుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు JCB పూల కొట్టాడు, 1400 ఉన్న వాళ్ళలో 120 అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు? ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా? ఆ ఊరి వెళ్ళే తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చూస్తున్నారు, నీ పార్ట్నరు ఇచ్చినటువంటి లక్ష మాకు అవసరం లేదు, మా ఇళ్ళు కూల్చలేదు, మా ప్రహరీ గోడలు R&B రోడ్డు మీద మేము కట్టుకున్నాయి కూల్చారు, రోడ్డు వెడల్పు చేయడం ఊరికి మంచిది, ప్రజానీకానికి మంచిది, నీ అయ్య చంద్రబాబు నాయుడు 420 గాడు ఉండగానే మార్కింగ్ వేశాడు, కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్గా చెప్తే పక్క వాళ్ళ నుంచి నీ తెలుగుదేశం పార్టీ పోకోడీ గాళ్ళను 400-500 మందిని వేసుకెళ్ళి అక్కడ ఏదో నువ్వు సాధించినట్టు, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగినట్టు నువ్వు కుక్కలాగా వెళ్ళి అక్కడికే మురుగుతావు. ఈ సన్నాసి ఒక చోట ఓడిపోయాడు, ఇంకోటి ఉన్నాడు 2 చోట్ల ఓడిపోయినాడు. వీడు పనికిరాడు పప్పుగాడు, వీడు దరిద్రుడు, వీడిని పార్టీ అప్ప చెబితే సర్వనాశనం వద్దని చెప్పి 2 చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుడిని తెచ్చి పెట్టుకుంటే ముందు దత్తపుత్రుడు వెళ్తాడు. ఎందుకు నువ్వు పనికిరాని సొంతమే దద్దమ్మవే, నీ సొంత నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు సావాలేవు అని చెప్పి దత్తపుత్రుడిని పంపించాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి ఆ గ్రామస్తులు మా ఇల్లు అక్కడ కూడా కూల్చలేదురా బాబు అని చెప్పినా కూడా ఎనదమ్ములు ఇద్దరు ఇల్లు కూల్చేశారని చెబుతారు. మాకు మీరు ఇచ్చే లక్ష అవసరం లేదని చెప్పినా కూడా
ప్రభుత్వం అడ్డుగోలుగా ఇళ్లు కూల్చింది, రోడ్ లైట్ లేదు, బొంతల బండి నీ అయ్యా చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల రోడ్ల కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడుతున్నాడు? చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బిఆర్ నాయుడికి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనాథలై రాజకీయంగా ఎటువంటి హోదాలు లేక జనం తీసి వీడినేమో మంగళగిరిలో ఓడించారు, ఒకడినేమో గాజువాక భీమవరంలో ఓడించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ తీసి అవతల పారేశారు, మొహాన కాండ్రించి ఉంపూసినా కూడా సిగ్గు లేకుండా తుడుచుకొని సమస్యలు లేవు కాబట్టే ప్రజల తరఫున పోరాటం చేయటానికి ఇటువంటి ఇప్పటంలోకి వెళ్ళి ఒక కారు కింద ఎక్కి, ఒకటి కారు పైన ఎక్కి, వాడు కారు కింద దూరి ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా చిల్లర వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇళ్ళు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పిల్లల కోసం నాడు నేడు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తారు. నీలాంటి చౌట దద్దమ్మల్ని ఒక కొడుకుగా పనికిరానటువంటి ఒక వెధవని తెచ్చి ఆ మంగళగిరిలో ఎమ్మెల్యేని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టాలని బుర్ర లేదు, వద్దంతికి జయంతికి తేడా తెల ఉన్నటువంటి సన్నాసి, పులికి పిల్లికి తేడా తెల ఉన్నటువంటి సన్నాసి, ఇటువంటి వెధవని తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలితే నిన్నేదో జనం ఆదరిస్తారనుకుంటున్నామో, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని, చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి పుత్రుడిని అందరినీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతాకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎంత పిచ్చ కుక్కల్లాగా మొరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ఏనుగులాగా ఆయన పైనాయం చేసుకుంటూ వెళ్తాడు. అటువంటి ఏనుగును చూసి ఈ కుక్కల సందులు బొందులు వెళ్ళి మొరుకోవాల్సిందే తప్పించి ఆయనకేమీ కాదు. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి.